నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని మెప్మా రీసెర్చ్ పర్సన్స్ ఉద్యోగులు గత 15 రోజులుగా ఆడబిడ్డలు వర్షంలో తడుస్తూ సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, మేము కూడా తెలంగాణ కోసం పోరాటం చేశామని, అలా వచ్చిన తెలంగాణలోని మహిళల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా సమ్మె కొనసాగుతుందని అన్నారు. అయినా ప్రభుత్వము కొద్దిగా కూడా చెల్లించట్లేదు. మేము తెలంగాణ రావడానికి చాలా కష్టపడ్డాము. మేము కూడా ధర్నాలు చేసినాము, రాస్తా రోకోలు చేసినాము. తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలు బాగుపడతారనే ఉద్దేశంతో మేము చాలా కష్టపడ్డాము. కానీ ఇప్పుడు గద్దెక్కిన ప్రభుత్వము, మరి కింది స్థాయిలో ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, మరి ఏం జరుగుతుంది అని ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు. మా వెనుక మళ్ళీ చూడడం కూడా లేదు. ప్రభుత్వంకు ఇది న్యాయం కాదు. మేము కష్టపడి అన్ని సంఘాలను, కుటుంబాలని ఆర్థికంగా బలోపేతం చేసి మేము ఇప్పుడు రోడ్డెక్కి 10-16 రోజులు ఇవ్వాలంటే తొందరగా ఈ మా సమస్యను ప్రభుత్వము పరిష్కరించడానికి త్వరగా రావాలని విన్నవించుకుంటున్నాము. 15 రోజుల నుంచి వర్షాలలో కూర్చొని మా ఆర్పీలకు జ్వరాలు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి గ్లూకోజ్ కూడా ఎక్కించుకునే పరిస్థితి ఉన్నది. మా ప్రాణాలు పోయేదాకా కూడా మేము కొట్లాడడానికి